పై జీహెచ్ఎంసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ట్రాఫిక్ చలాన తరహాలో రోడ్ల పక్కన చెత్త వేసే వారికి జరిమానా విధించేందుకు జీహెచ్ఎంసీ రంగం సిద్ధం చేస్తుంది. వాహనాల నంబర్ల ఆధారంగా సంబంధిత వ్యక్తుల ఇంటికి జరిమానా వివరాలు పంపనున్నారు. నడుచుకుంటూ వచ్చి చెత్త పారబోసే వారికి చలాన వేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేక మొబైల్ యాప్ను బల్దియా ఐటీ విభాగం రూపొందిస్తుంది. డిసెంబర్1 నుంచి దీనిని అందుబాటులోకి తేనున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. రోడ్లపై వ్యర్థాలు వేసే వాణిజ్య సముదాయాలపైన ప్రత్యేక దృష్టి సారించనున్నారు. పలుసార్లు సూచించినా పట్టించుకోకుంటే వ్యాపార అనుమతి రద్దుతో పాటు అవసరమైతే దుకాణాలను సీజ్ చేయాలని భావిస్తున్నారు. హైదరాబాద్లో పారిశుద్ధ్య కార్మికులు వస్తున్నా కొందరు ఉద్దేశపూర్వకంగా స్వచ్ఛ ట్రాలీలకు చెత్త ఇవ్వడం లేదు. వీరంతా వ్యర్థాలను రోడ్లపై వేస్తున్నారు. దీనిని నివారించేందుకు కార్మికులకు సాయంత్రం వరకు కాపలా ఉంచితే అర్ధరాత్రి తర్వాత పారబోస్తున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో నిఘా జరిమానా విధించాలని జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించారు.